పొద్దున్నే వరంగల్లో కొంత చెప్పిన కాళోజీ గారి గురించి, కాళోజీ గారి కవిత్వం గురించి చెప్పానంటే వారు తక్కువ రాయ 3000 పేజీల పైబడి సాహిత్య సృజన చేశారు. చాలా అద్భుతమైనటువంటి రామశాస్త్రి గారు వారి ఉపన్యాసంలో చెప్పినట్టుగా కవిత్వం కోసం కవిత్వం రాసింది లేదా సన్మానాల కోసం కవిత్వం రాసిన వ్యక్తి కాదు కాళోజీ. మనిషిగా జీవిస్తూ మనుషుల కోసం, మనుషుల ఉన్నతి కోసం, మనిషి చుట్టూ మనిషి సెంట్రిక్గా కాళోజీ కవిత్వం ఉంటుంది. వ్యక్తిత్వం చాలా గొప్పగా భాషలైన వ్యక్తిత్వాల్లో, అరుదైన వ్యక్తిత్వాల్లో కాళోజీ వ్యక్తిత్వం. కాలానికే కాదు, కాలునికి కూడా. కాలు అంటే ఏమిటి? కాలానికే కాదు, కాలునికి కూడా జీ అనని కలిజా ఉన్న వ్యక్తి కాళోజీ. కోపం వస్తే ప్రశ్నించిండు, కొట్టాడు, కొట్టాడు పెట్టుకున్నాడు, జైలు వేస్తే జైల్లో పోయింది తప్ప రాజీ పడలే. అరుదైనటువంటి వ్యక్తిత్వం చాలా తక్కువ ఉంది. కాళోజీ తదనంతరం వారి శిష్యుల్లో అగ్రగణ్యులైన వారు జయశంకర్ గారు, ఉదయం కూడా ఇద్దరిని తలుచుకున్నారు. ఒక జయశంకర్ గారు కూడా అన్కాంప్రమైజ్డ్ వ్యక్తిత్వం ఆయన. చాలామంది చాలా విషయాల్లో లొంగిపోతారు, వంగిపోతారు, కుంగిపోతారు. కానీ వీళ్ళ వ్యక్తిత్వాలు చూస్తే ఎప్పుడు కూడా ఏ క్షణంలో కూడా, ఏ బలహీన క్షణంలో కూడా రాజీ పడలే. క్యాన్సర్ వచ్చి తుది దశలో ఉన్న జయశంకర్ గారు పలకరించడానికి పోతే కూడా తెలంగాణ నుంచి చెప్పి ఎట్లయినా సాధించాలి, ఎట్లయినా రాబట్టాలి, ఏ రీతినైనా సార్ తెలంగాణ వచ్చి తీరాలి, ఇంత దూరం వచ్చి వెళ్ళకపోతే ఇంకా మనల్ని బతకనీయరనే ఒక భయం, గత అనుభవం, ఆ బాధ. నరసింహరావు గారు కూడా చెప్పింది తెలుగు ఒకటి మళ్ళీ తెచ్చిపెడుతున్నది, అప్పుడు అట్లే వచ్చింది. వచ్చినప్పుడు చాలా తీయగా మాట్లాడారు, మీకంటే గొప్ప, మీ అంత గొప్ప లెవెల్ లేరన్నారు, మీరు సంస్కారవంతులు ఉన్నారు, మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు, వచ్చిన తర్వాత మీకు తెలియ రాదు. కాళోజీ కూడా కోపం వచ్చింది, అరే సన్నాసి నువ్వు టీ అంటే అది ఇంగ్లీష్ రా సన్నాసి, టీ అంటే అచ్చతైనవి అనుకుంటావు, మేము చాయ్ అంటే దాన్ని ఉరుదు అంటావు, ఏం చెప్పాను, చాలా ఉన్నది కథ నేను చదవన్నా. ముందే నేను ఏం మాట్లాడినా పంచాయతీ అన్నా పంచాయతీ మా జింబో కూర్చున్నాడు ముందర సముద్రంగా. నాకు ఇష్టమైంది కానీ మరి సమయం సమయం ఉంది, నేను పెట్టిన చాలా అన్నా అని చాలా పంచాయతీ పెట్టుకుని చాలా తిట్లా పడ్డా, తిట్టు చాలా మంది కాలేజీ కూడా తిట్టిండు, పర్వాలేదు. సడకంటే ఏ వగింపు, రోడ్ అంటే నీకు గొప్ప, రోడ్లు తెలుగు కాదు కానీ మళ్ళీ తెలుగు అంటే ఏం చెప్తాం మనం వాళ్ళు. ఆఫీసర్ని అనుభవిస్తూ కచీర్ అంటే కటువు అంటావు, సీరియల్ అంటారు వాళ్ళు, సీరియల్ అంటే తెలుగు అనుకుంటారు, మనం సిల్సి లాంటివేమో నీకు తిరుగుమంటారు. కాళోజీ గారు రాసిన నా మాట కాదు సుమైతి, నాకు అంత తెలివి లేదు. బర్రె అంటే నవ్వులాడు, నీకు గేదె అంటేనే పాలు, బర్రె అంటే నీకు నవ్వులాట, గేదె అంటే నేను పాలు. నీకు 2.5 జిల్లాలే దండి భాష తెలుగు, అంటే అగ్రనైజ్మెంట్ ఆఫ్ కల్చర్, అగ్రనైజ్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్, ఒక అహంకారపూరితమైనటువంటి ఆక్రమణ ధోరణితో కూడుకున్నటువంటి దాన్ని ప్రశ్నిస్తున్న తత్వం, దాన్ని ప్రజలకు విప్పి చెప్తున్నటువంటి పద్ధతి కాళోజీ. 2.5 జిల్లాలదే దండి భాష తెలుగు, తక్కినోళ్ళ నోళ్ళయాస తొక్కిపెట్ట తీర్పు, వహ్వారే సమగ్రాంధ బాంధులు అవదలిచారు. ఇంత గొప్ప మీరు సమగ్రాంధ అంటారు, మీరు 2.5 జిల్లాల భాష మొత్తం మీద వృద్ధి, ఇదే సంస్కృతం, ఇదే ప్రాకృతం, ఇదే తెలుగు, ఇదే అచ్చ తెలుగు, ఇదే పిచ్చి తెలుగు, దీన్ని నేను అనుకోండి, దీన్ని నమ్ముకుంటే మీరు కాశీలో తెలుస్తారు గంగలమ్మ ఇట్లా సూచనలు చెప్పేసి. మన దగ్గర వచ్చింది కూడా తెలుగు తెలుగునే, తెలుగు తెలుగు అని తగిలి ఆ తెలుగు తగిలితే అందాకమైంది మనందరికీ తెలుసు. తమిళమూలతో కొట్లాడినప్పుడు వాళ్ళదేమో ఆంధ్ర మాత, మనదేమో తెలంగాణ తల్లి. రావెల్ల వెంకటరామారావు గారు 75 ఏళ్ల క్రితం వారి యుక్త వయసులో మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ, ఇప్పుడో తెలంగాణ తల్లిని గురించి 75 ఏళ్ల క్రితం గీతాలు రాసి ఆయన మాతవి దాసరి. నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని
కొత్తది కాదు, తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి మనకుండే, ఆంధ్ర మాత్రం వాళ్ళకుండి. నా కవిత్వం రాస్తున్నా ఇవన్నీ వెనుక రాసి వచ్చాను, ఉన్నదే ఉడంకిస్తుంది. ఇటు ఆంధ్ర మాత్రం ముంచింది, అటు తెలంగాణ తల్లి ముంచింది, నలభై తెలుగు తల్లిని పుట్టింది. ఇక గోల్ చక్కెర తినేలా అంత ఏమని మాట్లాడు, తెలుగు మాట్లాడు, తెలుగు తల్లి భాష భాష. ఇట్లే పోతా ఉంటే కాలేజీ రాలే, ఇక్కడ నువ్వు కాలేజీ నన్ను ఆవహించినట్టు బహుశా కోపం వచ్చిన రోజు ఏమని తెలుగు తల్లి ఏం సంగతి ఏమో కానీ దయ్యమన్నా అంటే నువ్వు గొలుచుకుంటే గొలుచుకోవాలి తెలుగు తల్లి, మేమేది గొలవాలి. మనం దేవుని మొక్కలు కూడా జబర్దస్తి చేస్తావా నాకు అంత నాకు ఎవరు నమ్మకుంటే గాడికి వస్తాయి. పలాన్ని ముక్కే తీరని అచ్చత మొక్కుతా నేనేది మొక్కుతా నాకు అర్థం. అంటే సాన పంచాయతీ జరిగింది, అంటే కాలు నుంచి కాలు నుంచి నా దాకా కూడా కొట్లాడు తప్పదు. చివరికి ఈరోజు విముక్తమైన వాళ్ళు చాలా చేసింది, చాలా ప్రయత్నాలు చేసింది, పాపం ఎన్ని చేయాలి అని చేసి ఇప్పుడు కూడా కొన్ని కొన్ని మానుకుంటున్నారు. చెప్పిన నేను పనికొచ్చి ముచ్చలే కాదు, కొట్లాడుకుంటే కూడా బతుకుడు తెలంగాణ తెలిసిన మీకు నిలబడి దెబ్బతింటారు సుమా అని చెప్పింది. అంటే మా స్వామిగౌడ్ గారికి చెందిన వారు స్పీకర్ గారి కంటే పెద్ద పది ఎందుకంటే పెద్దల సభకు అధిపతి వారు ఎన్జిఓ టీఎన్జిఓ అధ్యక్షుడు ఉన్నప్పుడు నిజంగా తెలంగాణ ఉద్యోగులు సకల జనుల సమ్మె అపురూపమైన జరగదు, సాధారణ ప్రపంచంలో ఇక్కడ జరగదు, ఇంపాసిబుల్. దానికి ఆ ధైర్యము, ఆ గుండె తిట్టుకు, ఆ కథ పోదే పో ఉద్యోగం అని ఆ దిగి అది తెలంగాణకి సాధ్యం. కొట్లాడుకుంటూ కూడా భర్త వెళ్ళినటువంటి నేర్పు ఆ నైపుణ్యం తెలంగాణకి ఉంది, తెలంగాణ రక్తంలో చివరికి తెలంగాణ గెలిచి నిలిచింది. ఏ కాలు చేస్తే గెలిచి నిలవాలి భారత అన్నాడు, భారత అన్న ఖచ్చితంగా గెలిచి నిలిచింది. ఒక్క మాట కాలువ చేయాలి శత జయంతి సందర్భంగా, నిజంగా వారికి కాలోజీ వంటి మహానుభావుడు మన తెలంగాణ వ్యక్తిగా మన మధ్య మనల్ని ప్రభావితం చేసి, సమాజాన్ని ప్రభావితం చేసి. నేను పొద్దున వరంగల్ అదే మాట చెప్పాను, కాలోజీ ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకు, ఒక పట్టణానికి పరిమితమైన కాదు. అఫ్కోర్స్ వారు వరంగల్ కేంద్రంగా జీవితాన్ని కవిత్వం రాసిండ్రు, ఘర్షణ పడ్డరు, పోరాటాలు చేసిండ్రు, అక్కడనే ఉన్నారు వారి నివాసం కాబట్టి దానికి ఆ ప్రాధాన్యత వరంగల్ ఉంటుంది. అందుకే వారి పేరిట రవీంద్ర భారతిని మించి ఉండే ఆటలు హైదరాబాద్ మనం అందరం వరంగల్ మీద అసూయపడే రోజు వస్తుంది. ఆరు నెలల తర్వాత డెఫినెట్గా 1500 పైబడి కెపాసిటీ ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాలోజీ కళాక్షేత్రం వరంగల్. కాలోజీ గారు కాంక ఇచ్చారు మన వీరు, వారి జ్ఞాపకాలు, వారి సంస్కారం, వారి పోరాట పటిమ, సమాజానికి వారు నేర్పినటువంటి ఆదర్శం వారిని చిరస్థాయిగా ఉండేటట్టు చిరంజీవి చేశారు. మనం స్మరించుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితిని సృష్టించింది. కాబట్టి వారి పేరు శాశ్వతంగా ఉండాలి, భవిష్యత్ తరాలకు అది మార్గదర్శనం చేసేటువంటి పద్ధతిలో ఉండాలి. దానికోసం పొద్దున మా ఎమ్మెల్యే చెప్తా ఉంటారు అక్కడ వినయభాస్కర్, కాళ్ళు అరిగేట తిరిగిన వాడిని ఒక బాగుంటే జాగిందా కాలు ఫౌండేషన్ కంటే ఇయ్యలే ఇయ్యాలి. దాన్ని కసి తీర్చుకున్నట్టుగా, కచ్చ తీర్చుకున్నట్టుగా మా జాబ్తా వరంగల్ నడుకుంటున్నా 3 ఎకరాల్లో కాలేజీ కళాక్షేత్రం, ఆ కాంప్లెక్స్లోనే అంతర్భాగంగా కాలేజీ ఫౌండేషన్ గరేకరంలో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నాం. 12 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు కూడా చేసినాం. దాని యొక్క 6 నెలల తర్వాత నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అద్భుతమైనటువంటి కాంస్య విగ్రహం పెట్టుకుంటాం కాలేజీ గారిని. ఎక్కడ జరిగిందా కార్యక్రమం అంటే నోళ్ళలో నలగాలి, కాలేజ్ ఎప్పటికప్పుడు గుర్తుండాలి తెలంగాణ సమాజానికి. కాలేజ్ కళాక్షేత్రం అని చెప్పుకోవాలి, ఏడైందా పెంచి అంటే కాలేజ్ కళాక్షేత్రం అని చెప్పుకోవాలి. గొప్ప సంస్కారపూరితమైనటువంటి మంచి సాంఘిక సామాజిక కార్యక్రమాలకు ఆ వేదిక కాలేజీ పేరిట ఆ వేదిక తెలంగాణ ప్రజల కోసం ఈరోజు నిర్మాణించాలని అనుకున్నాం. బాబా చక్కపెత్తు దాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం. చాలా గొప్పగా మంచి హై క్లాస్ హాల్ అక్కడ రాబోతా ఉంది. వారి పేరిట కాలేజీ పేరిట ఒక యూనివర్సిటీ కూడా నేమ్ చేయాలి, ఎందుకంటే వారికి ఆ గౌరవం ఉండాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం.
తెలుగు భాష తెలంగాణ భాష డెఫినెట్ గా చాలా డిఫరెన్స్ ఉంది. నరసింహరావు గారు చాలా చక్కగా చెప్పారు, మనం ఆ సోయి తప్పదు. ఇంకా మనోళ్ళు ఇంకా ఆంధ్రం మాట్లాడితే కరెక్ట్ ఏమో, ఏమో ఏం మాత్రం మూడు మూడు నాలుగు కొంత పిచ్చి పాడింది మనకు కూడా నిజంగా. అంటే మాతృ వాళ్ళు వాడింది పాపం, వాళ్ళు చాలా మెచ్చుకోవాలి వాళ్ళు మాతృదేశం మాతృదేశం అని. నాకు ముఠమూడు అన్న మొదటి స్టాండ్ చెప్పి నాకు సపోర్ట్ కూడా అనిపిస్తుంది. పెద్ద మంచి నా పాత్రలో ఉన్నా సపోర్ట్ చేసింది అంత గొప్పగా. అంటే మాతృదేశం యొక్క విలువ ఎంత గొప్పగా ఉంటుందని దాన్ని వాళ్ళు చాలా అద్భుతం కాలేజీ గారు రాసిన దాన్ని. ఉపాసం ఉన్నా ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా మాతృదేశం మాతృదేశం దాన్ని మించింది ఎక్కడ లేదు ప్రపంచం అని చెప్పి కాలేజీ గారు చెప్పి ఆ దేశభక్తి ఎట్లా ఉండాలని కూడా ప్రవచించారు. అదే పద్ధతిలో ఈరోజు కాలేజీ గారి పాటలు మనమంతా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా కాళోజు గారు స్వప్నించిన తెలంగాణ అట్లాంటి సమాజ నిర్మాణం కోసం అన్ని ప్రయత్నాలు చేయడానికి ఈరోజు అంకణబద్ధమై ఉంది తెలంగాణ ప్రభుత్వం. చాలా ధైర్యంగా చాలా సాహసోపేతంగా ముందుకు పోతాం. మేము మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా మనం చేస్తా ఉన్నాం. తెలిసి తెలియని వాళ్ళు, కొరస మనస్తత్వం ఉన్నవాళ్ళు, దూరదృష్టి లేని వాళ్ళు, దీర్ఘదర్శులు కాని వాళ్ళు, ఏమైంది ఏమైంది ఏం చేసింది ఇక లబలబలాడిపోతున్నాం. అదే ఆగమా మడిపోయి అంత బిక్కిరి గత్తర గత్తర చేసిన తీసుకొచ్చాయిపోయాడు. నిదానంగా ఒక ఆలోచించి దాన్ని పంచుకొని 10 మందితో మాట్లాడి ఎప్పుడు లేదు తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు కూడా నేను సెక్రటరీతో మాట్లాడుతున్నా, అప్పుడప్పుడు అధికారులతో మాట్లాడుతున్నా, అయ్యా నేను తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా రాను రాని ఆయన ఇంకా కూడా వస్తలేదు కొంతమంది సార్. దీని ప్రకారం మనం ఇట్లే చేయాలి సార్, ఏ దేని ప్రకారం అది ఇవ్వాలి సార్. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నీకు సవాల్ కేసు తెలంగాణ కోసం ఏం కావాలన్నా రాయరా, కొత్త చట్టం రాయి అసెంబ్లీలో పాస్ చేస్తాం అంతే కదా. ఈరోజు తెలంగాణను తెలంగాణ కళ్ళతో చూడాలి, తెలంగాణ కళ్ళతో దర్శించాలి, తెలంగాణ కాంటెక్స్ట్ తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ భవిష్యత్తు రచన జరగాలి. ఎవడో చెప్పినటువంటి ఆయన అరుగు తెచ్చుకున్నటువంటి భాషలో కాదు, తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో తెలంగాణ కాంటెక్స్ట్లో తెలంగాణ లెవెన్స్లో తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రణాళిక రచన జరగాలి తప్ప. చాలా ఆదుర్దపడుతున్నారు చాలా మంది, సర్వే చేస్తే కూడా తప్పు కూడా సర్వే చేస్తే ఎంత ప్రకారంగా ఇంతకుముందు రామశాస్త్రి గారు చెప్పిండు నన్ను ఎవడు మనిషి అడిగితే మీతో పనిచేస్తా, నువ్వు మనిషి అని లెక్క తీసుకున్నా పనిచేయబోయి నువ్వు మనిషి వరకు ఉన్నావు, మనుషుల లెక్క తీసుకున్నాం పోయి ఎంతమంది ఉన్నావు అంటే నిజంగా సిగ్గుపడాలి. 3,54,00,000 లెక్క చెప్తున్నాను, వాస్తవం చూస్తే 4,30,00,000 దాస్తాను వస్తుంది. 2-3 రోజులు కంప్లీట్గా వస్తుంది, ప్రజల ముందు పెడతాం. ఒక విషయం చెప్తే మీరు నమ్మలేదు, హైదరాబాద్లో 4,00,000 ఇండ్లు కట్టి దానిలో ప్రజలు నివసిస్తున్నట్టు మన జిహెచ్ఎంసీ కమిషనర్ తెలియదు. అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగం ఎంత దూరము, బాధలు కష్టాలు లేనటువంటి అన్నార్థులు లేనటువంటి ఆ నవయుగం ఎప్పుడు చూస్తాం అసలు అని వాళ్ళకి స్వప్నించినారు, మనకు చెప్పినారు, సందేశాత్మకంగా జీవించి మనకు వాళ్ళ సందేశం ఇచ్చినారు. ఈరోజు నిజంగా దాశరథి గారికైనా కాళోజీ గారికైనా మన మహనీయులు ఎవరికైనా సరే ఈ తరం బిడ్డలుగా భవిష్యత్తు తరాల యొక్క బాగులు కోరేటువంటి వాళ్ళుగా బాధ్యత గలవాళ్ళుగా మనం ఏదైనా చేయగలిగేటువంటి వాళ్ళకి అర్పించే నివాళి ఏదైనా ఉందంటే వారు స్వప్నించిన తెలంగాణ తయారు చేయడమే. ఈ తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా దిస్ ఇస్ ఎ వీకర్ సెక్షన్ స్టేట్, 80% ఇక్కడ బడుగు బలహీనంగా ఖచ్చితంగా వాళ్ళ కోణంలో పనిచేయాలి, వాళ్ళు కేంద్ర బిందువుగా జరగాలి, ప్రజల సమస్యలు కేంద్ర బిందువుగా ప్రజలే ఇతివృత్తంగా తెలంగాణ వ్యూహరచన జరగాలి తప్ప ఏదో రాజకీయాల కోసం వాటిని చేకేయండించుకొని కేశవరావు వస్తాను రాలే పాపం పోతే నాకే అడగబడి కాసేపు మాట్లాడుతుంది. హైదరాబాద్లో విన్నామన్న ఒక సంస్థ, నాకు అంతకుముందు వాళ్ళు మిత్రులు లేదు, ఒక సందర్భంలో కలిసి చెప్పిన మీరు ఆ మధ్య చెప్పారు కదా ఏంటి అంటే
తెచ్చిస్తాను సార్ మా లేటెస్ట్ సర్వే రిపోర్ట్స్. నేను 4.5 లక్షల మంది ఫుట్పాత్ మీద అంటున్నాండి మన హైదరాబాద్. సాటి మనుషులు, ఫెలో హ్యూమన్స్. మనమిత మనిషి, వాళ్ళ అట్లే మనిషి. వాళ్ళు కూడా ఒక తల్లిదండ్రులు పుట్టినోళ్ళు. వాళ్ళకు కూడా కోరికలు, ఆశలు, మంచి చెడ్డ ఉంటాయి ప్రపంచం. యాజ్ ఫెలో హ్యూమన్స్ వీ డోంట్ బాదర్. నేను ఎందుకు దర్బార్లు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ కింద ఎక్కడ జాగీర్దారు మన రాజా మహారాజా కలిసిలారు. ఆ వరంగల్ కలెక్టర్ ఉన్న పాప ఆయన ఏమని కూడా తెలుసు. వరంగల్ కలెక్టర్ ఆఫీస్ 25 ఎకరాలు, ఏది మహారాజా దర్బార్. అలా గుడిసెలు ఉందామంటే 10 గదాలు జాగి దిక్కులేదు పేదలకు. ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ మీద ప్రజలు పడడానికి పరిస్థితి రావాలి. కాలు సంతించి సంతోషించాను. హైదరాబాద్ లో మురికి వాడాలని సమాజం నుంచే మురికి పోవాలి అది కోరుకుంటుంది కాలువ. అది కోరిన కాలువ దాన్నే సపనించింది వాళ్ళు. దాన్నే కావాలని కోరుకుంటున్నారు. అరమరికలు లేకుండా, శశభిషలు లేకుండా, నిష్కర్షగా, నిర్మమాటంగా, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టే చెప్పి వాస్తవాలు ప్రజలకు చెప్పి వాస్తవ దృక్పథంతోనే ముందుకు పోవాలని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. సిన్సియర్గా చేస్తామని నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడదు. అదే అవసరం లేదు. సత్యం ఏందో ప్రజలకు చెప్పి, ఉండాల అన్నం ఏముందో చెప్పి, ఏ పద్ధతిలో పోదామో, ఏ పందాలు పోదామో, మేధావులందరితో ఒక ప్రజా సంఘం కూడా త్వరలోనే వేయబోతాము. ఆ ప్రజాసంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తాం. వాళ్ళ ఫ్యూచర్ని తీసుకుంటాం నిమిష నిమిషానికి. అన్ని విషయాలు అందరం కలిసి మాట్లాడుకుంటాం. ఇక్కడ భేషజాలం ఎగువలు ఏమేదో మంత్రులమైన మా కొమ్మలు వచ్చింది, ఎమ్మెల్యే అయిపోయిన మాకు మాకు ఇంకెవరు అడిగేది అని దిక్కుమైన దందా పోకుండా మేధావులను, బుద్ధిమంతులను, బుద్ధిజీవులను, అందరి ఆలోచనలు, అందరి అభిప్రాయాలు కలగొసుకొని ఏ తెలంగాణ జరగాలి మనకు, ఏం జరగాలి, ఎక్కడ ఉన్నది తెలంగాణ, ఎక్కడికి చేరుకోవాలి, రోడ్ మ్యాప్ అయింది, మైల్ స్టోన్స్ అందరికి తెలిసి అందరం అనుకొని చేసుకొని ముందుకు పోతేనే ఆ గమ్యాన్ని ముద్దలగలం. రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, ఒక గమ్యాన్ని ముద్దాడినాం, మరొక లక్ష్యం, మరొక గమ్యం మనకు మార్గదర్శనం చేసింది కాలువ జాలి. డెఫినెట్గా చేసింది. ఏ సమాజం గొప్పదో ఆయన స్వప్నించి చెప్పిండు లోకానికి. కవిత్వం ద్వారా చెప్పిండు, మాట ద్వారా చెప్పిండు, ఉపన్యాసం ద్వారా చెప్పిండు, ఆచరణ, జీవిత ఆచరణ ద్వారా చెప్పిండు, ఎప్పుడు రాజీ పడకుండా చెప్పిండు. కాబట్టి కాలువజీ గారి యొక్క చిత్త జయంతి సందర్భంలో ఇంకొక మంచి మాట కూడా అనుకున్నాం, ప్రకటించిన నేను. తెలంగాణ భాషా దినోత్సవం, తెలుగు భాషోత్సవం కాసిన తెలంగాణ భాషా దినోత్సవాన్ని కాళోజీ గారి ప్రతి జయంతిని నిర్వహించాలి అధికారికంగా అని చెప్పి తెలంగాణ యాస, తెలంగాణ భాష చాలా ప్రేమిస్తారు తెలంగాణ ప్రజలు. ఒక చిన్న అనుభవం చెప్పి మనిస్తాను మీకు బోరు కొట్టి. ఎందుకంటే రమణాచార్య అయితే మనం ఒకరోజు నేను ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ రావాలి రాలేదు, పోరాటంలో ఉన్నాం, ఏదో కార్యక్రమానికి వెళ్ళడానికి చిందికి దిగి కారు దగ్గరకు వస్తాం. ఒక అమ్మాయి చూసిన నమస్కారం సార్. అమ్మ నమస్కారం అంటే ఎవరమ్మా అంటే నేను అమెరికాలో ఉంటా సార్, అట్లా అంటారు. ఇక్కడనే పక్కకే మీ ఇంటి పక్కకే మా తాతగారు వసంతరావు గారు ఉంటారు, వారిని కలవడానికి వచ్చిన. మీరంటే నాకు బాగా ప్రాణం సార్, అభిమానం. అయితే సందర్భంలో మీ పేరు తీస్తే అమ్మాయి ఇది ఈ పక్కకి ఉందని చెప్పారు. ఎట్లన్నా చేసి మీతో కలిసి ముచ్చట చెప్పుకుందాం వచ్చాను సార్. అయ్యో తల్లిని అంత దూరం నుంచి రమ్మని మళ్ళీ పైకి పోయి మా మిస్సెస్కు ఇంట్లో అమ్మాయిని పరిచయం చేయించి అమ్మాయి టీ కాఫీ ఇచ్చి కాసేపు మాట్లాడాలి, మంచితమ్మా నేను భోజనం కార్యక్రమం ఉంది మంచిదానికి. అంకుల్ ఒక రిక్వెస్ట్, ఏందమ్మా? ఏం లేదు అంకుల్, మీరు మంచిగా తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో మాట్లాడితే మా హృదయాలు పొంగిపోతాయి, దయచేసి ఆ పందా మార్చకండి, అట్లే తెలంగాణలో మాట్లాడు. నేను అమెరికా అట్లా అంట, అది కూడా చెప్పుకుంటావా? కాలోజీ ఈ విషయంలో ఎంత పట్టుదల ఆయనకు ఉంది అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు, నేను చాలా సందర్భాల్లో జయశంకర్ గారు అడిగి ఇంత పట్టుదల ఆడితే వచ్చిందంటే కాలువ దగ్గరికి నేర్చుకున్నా, రాజీపడిన తత్వం నేను ఆయన నుంచి పులికి పుచ్చుకున్నాను చెప్పేవాడు జయశంకర్ గారు అనేక సందర్భాలు.
భయపడేది, చాలా భయపడేది. చాలా సార్ మేము అని చెప్పేది. ఎందుకు సార్ అంటే, ఒకసారి చెప్పిన ఒక సంఘటన చెప్పింది, జయశంకర్ గారు ఒక బుక్ రాశారు, బుక్ ఆయన కవిత్వాలు కదా రాసేది, కాలువ గారి కవిత్వం రాసినా జయశంకర్ గారి కవిత్వం రాదు, తెలంగాణ గురించి రాశారు, తెలంగాణలో ఏం జరుగుతుంది అనే దాన్ని రాశారు. మిత్రులు మల్లెపల్లి లక్ష్మి గారు పంపే జర్నలిస్టు ఆయనకు అప్పచెప్పి దీనికి ఆ పేరు పెట్టి నేను చేయించమని జయశంకర్ గారు చెప్తే మల్లెపల్లి లక్ష్మి గారు చేయించు జర్నలిస్ట్ కాబట్టి సదాగా ఆంధ్ర భాష వచ్చింది అలవాటు అయిపోయింది కాబట్టి తెలంగాణలో ఏం జరుగుతోంది అని పెట్టిన టైటిల్. దాని ఆవిష్కరణ జయశంకర్ మన కాలేజీ గారు వచ్చారు, వచ్చి చూసింది ఆయన చిర్రు మనది కాలేజీ, ఏమయ్యా జయశంకర్ ఏం జరుగుతుంది అనగానే జయశంకర్కి అర్థమైంది, సార్ నేను పెట్టలేదు ఈ టైటిల్ మల్లెపల్లి లక్ష్మి పెట్టిన అందాం అనుకున్నా, అట్లాంటి మరి రాసింది కూడా నువ్వా కాదా అంటాడు. అంత నిష్కర్షగా అంత నిర్మూలమాటంగా మాట్లాడుతూ అది అంటాడు కాబట్టి భయానికి ఆ మాట చెప్పండి సపరేట్ కూర్చొని సభ అంత అయిపోయినాక చెప్పిన సార్ చెప్పి సంగతి ఏం చెప్తే కట్టిస్తారా నాకు అర్థం కాదు అన్నాడు. ఏం జరుగుతుందని రాగలేదు, ఏం జరుగుతోంది అని పెట్టాడు. అంటే తెలంగాణ యాసను తెలంగాణ భాషను ఎంత గొప్పగా ప్రేమించి దాన్ని రసించి మాట్లాడినటువంటి మహనీయులు మన కాలేజీ. చాలా నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ మహనీయులు వాళ్ళ యొక్క ఔన్నత్యం, వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఆచరణ అణచివేతకు గురైంది, తీవ్రమైన అణచివేతకు గురైంది మనందరికీ తెలుసు. ద ఎక్సలెన్స్ ఆఫ్ తెలంగాణ వాజ్ థరోలీ టోటల్లీ సప్రెస్డ్, ఇట్ వాజ్ విల్ఫుల్లీ సప్రెస్డ్ ఎక్సలెన్స్ ఆఫ్ తెలంగాణ. డెఫినెట్ కాలోజీ ఈజ్ ద ఎక్సలెన్స్, దాశరథి ఈజ్ ద ఎక్సలెన్స్, కప్పివేయబడ్డ చరిత్ర ఇది. కప్పివేయబడ్డ చరిత్ర ఈరోజు పగ్గాలు తెంచుకొని రవీంద్ర భారతిలో నృత్యం చేస్తుంది, చేస్తారు ఇంకా చేస్తారు. రేపు కాలేజీ పేరు మీద యూనివర్సిటీ వస్తారు, తెలంగాణ భాషోత్సవం జరుగుతుంది, వేణువుల తెలంగాణ ప్రజలు కాలేజీని కొనియాడతారు, కాలేజీ కీర్తి ప్రతిష్టలు ఖండాంతరాలకు పంపే విధంగా కాలేజీ సాహిత్యాన్ని ఇక్కడ కాలేజీ విశ్వకవి, కాలేజీ మాట, కాలేజీ ఆలోచన విశ్వజనీయం సార్వజనీయం. నేను వరంగల్లో చెప్పిపోతున్నాను, డెఫినెట్గా ఆయన ఆలోచన మనిషి చూడు కాబట్టి మనిషి అమెరికాలో ఉన్న మనిషి, ఆఫ్రికాలో ఉన్న మనిషి, ఆసియాలో ఉన్న మనిషి, ఇండియాలో ఉన్న మనిషి కాబట్టి వారి సాహిత్యం ఇతర భాషల్లో తర్జుమా కావాల్సిన అవసరం ఉంది, అది ప్రపంచానికి కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను నరసింహరావు గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రభుత్వం మీకు అన్ని విధాలు సహకరిస్తుంది, వారి సాహిత్యాన్ని కాలేజీ సాహిత్యాన్ని మీరు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి సందర్భంగా తర్జుమా చేయించండి ప్రపంచంలో ప్రఖ్యాతమైన భాషలన్నింటిలోకి, దేశ దేశాలకు కాలేజీ యొక్క ఆలోచన సరే ప్రసరింపజేద్దాం అని సందర్భంగా మనం చేస్తూ చాలా ఓపికతో సభలో ఆశీర్వైన మీ అందరికీ, మీ అందరం చెప్పిన అన్ని మాటలు ఓపికతో ఉన్నటువంటి మీ అందరికీ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని రూపకల్పన చేసి నేను తీర్చిదిద్ది నాకు ఎప్పటికప్పుడు నా వెంట ఉంది, నాకు దాశరథి జయంతి కావచ్చు, పివి గారి జయంతి కావచ్చు, నేను కాలువ జయంతి కావచ్చు, జయంతి కావచ్చు, నేను చేయించేవాడినిగా నా ఎన్నిక చేయించేవాడు కర్త కర్మ క్రియ మా రమణాచార్య గారు సంస్కారం. నేను అనేక పనులలో తలమలు తలు ఉన్నా సార్ పలానా రోజు పలానా ఉంది అని పిఎల్ చెప్పి పిఎస్ అని చెప్పి టైం పెట్టించి నన్ను కట్టిపడేసి తెస్తారు ఇక్కడికి రమణాచార్య. కానీ వచ్చిన తర్వాత ఆనందం కలుగుతుంది, ఇది వేరే నా శరీర రాజకీయం కంటే చాలా సంతోషం ఉంది. కాలి పోతే తుమ్మికిత్త మైకిత్త దేశంగా దేశంగా అది రోజుండే బాగుతుంది, ఇక్కడ బిర్యానీ తినంత సంతోషంగా ఉంది. ఆత్మీయ నుంచి పంచాయతీ లేదు, వెళ్ళలేదు, కొట్లాడలేదు, తూకిత్తలేదు, మైకిత్తలేదు. కాబట్టి కాలేజీ గారి గురించి మన మన మహాపురుషుడు, మన మహాకవి, ప్రజాకవి, మనందరికీ ఆదర్శప్రాయమైన ఒక మహనీయుని శత జయంతి సందర్భంగా గొప్పగా మనం కలుసుకున్నాం, చాలా తృప్తి ఉంది, చాలా సంతోషం ఉంది. ఇట్లాగే ఈ తెలంగాణ ప్రభలు, తెలంగాణ జ్యోతులు ఈ తెలంగాణ భూమి మీద ఇంకా కొనియాడబడితే అందుకు తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని విధాలా కృషి చేస్తూనే ఉంటుంది. తెలంగాణ మహనీయుల యొక్క ఆదర్శాలు, తెలంగాణ మహనీయుల యొక్క సాహిత్యాన్ని ఆకాశానికి అంటేటట్టు ప్రచారం చేస్తుంది.
తెలంగాణ క్రీడాకారులను గుర్తిస్తుంది, తెలంగాణ కవులను గుర్తిస్తుంది, కళాకారులను గుర్తిస్తుంది. సమున్నతంగా తెలంగాణ భాషించాలని కోరుకుంటూ కాలేజీ గారి ఆశిస్సు మన శతధా సర్వదా ఉండాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కళ్యాణ్. మనసు నొప్పి మనసు తెలంగాణ